ఇద్దరు నీళ్ళు కలిసి ఉన్నారు. లవ్ మ్యారేజెస్ చాలా కష్టం. అవును, అన్లెస్ వీ హ్యావ్ ఎన్ అడ్మినేషన్ ఆర్ ఏదైనా ఉండే తప్ప, లేకపోతే చాలా చీప్గా అయిపోతాయి పెళ్ళిళ్ళు. ఒక రకమైన దగ్గరతనం కంటెంప్ట్కి దారితీస్తుంది. అలా లేకుండా వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ఇంకా అభిమానించుకుంటూ ప్రేమించుకుంటూ పిల్లోడికి పెద్దోడు వాడికి 18 వచ్చేసింది అనుకుంటాను, రోషన్కి. వాడు ఏదో చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు నేను పుస్తకం రాశా యాక్టింగ్ మీద, అంటే కంపైలేషన్ ట్రాన్స్లేట్ చేసి తెలుగులో. అది వాడికి అంకితం ఇచ్చాను నేను, వాడు చిన్నప్పుడు 3 ఏట. వాడు ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చేసినాయి. వాడు 12th రాసేసాడు. అండ్ హీజ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ ఆల్సో. అక్కడ ఫిల్మ్స్ కానీ ఏదైనా వీటిలో కానీ క్యామియోల్లో కానీ దీంట్లో మనసు కూడా చాలా గొప్ప నటి అవుద్దని నా ఫీలింగ్. ఎందుకో సెన్స్ చెబుతుంది. ఎందుకు అవుతుందంటే వాతావరణం అట్లా వస్తే దీంట్లో చాలామంది అనుకుంటారు యాక్టింగ్ అన్నది దైవదత్తము అని చెప్తుంది. అబద్ధం. దైవుడు అన్నీ నీకు ఇచ్చాడు, ఏం కావాలంటే అది అవ్వు అని. నీకు ఆలోచించి బ్రెయిన్ ఇచ్చాడు, నీకేది కావాలంటే అది తీసుకో, ఏది తినాలంటే తిను, ఎవరిని పెళ్ళాడాలంటే వాళ్ళని పెళ్ళాడు, అంటే పెళ్లి మీద పెళ్ళి చేసుకోవాలి కదా. అలాగా దేవుడు నువ్వు ఏదైతే గట్టిగా ఆలోచిస్తావో, గట్టిగా పట్టుబడతావో అది నువ్వు సాధించగలుగుతావు. ఆలో నువ్వు అనుకోవాలి తప్ప, నీ దేవుడు నీ వ్యవహారం నీ సర్వశక్తులు ఇక్కడ ఉన్నాయి, నీ ఆలోచనలు ఉన్నాయి. నువ్వు చేయగలిగితే చేయగలవు, చేయలేనుకుంటే చేయలేవు. ఇంత ఉన్నప్పటి నుంచే చూస్తున్నా అనమాట నేను తేజస్విని, మనస్విని ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ గెస్ట్గా పిలిచినప్పుడు కానీ సుమా గారి ప్రోగ్రామ్స్ అసలు మామూలు పంచులు కాదు. సుమా గారి అనుకుంటే సుమా గారికి అమ్మలాగా తయారైంది. సో వస్తుంటారా సార్ అప్పుడప్పుడు వాళ్ళ స్కూల్ లేనప్పుడు? లేకపోతే ఇక్కడే కదా, కింద ఉంటారు కదా. 66లో ఉంటారు వాళ్ళు, నేను 74లో ఉంటాను. పైకి రావడమే, వాళ్ళు పైకి వస్తారు. అంటే ఇప్పుడు మైండ్ సెట్ వేరు పిల్లలది, ముందున్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. అదే లేదా ఫోన్స్కి టీవీలకి అదొకటి. ఈ మధ్యన వచ్చిన పెద్ద డైవర్షన్ ఏంటంటే సెల్ ఫోన్లు చాటింగ్లు. బట్ హౌ లాంగ్ దే కెన్ బేర్ ఇట్? ఏది అతి ప్రమాదం, అతి వజ్జేత్ ఏదైనా సరే ఎక్కువ చేస్తే పోద్ది. అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఈ కొత్త వచ్చినాయి కనుక వాళ్ళు చేయగలు చేస్తున్నారు, కొన్నాళ్ళు పోతే ఇంకో దాని మీద వెళ్ళిపోద్ది మనసు. మనసు మహాప్రవాహం. సో సుమా గారు ఇంత సక్సెస్ఫుల్ జర్నీని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది సార్? చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ పిల్ల పట్టుదలకి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ అమ్మాయిని అందరూ గౌరవిస్తుంటే చాలా ఆనందపడతాను. నేను అనుకున్నది ఆ వేళ అనుకుంది ఆ మేఘమాల టైంలో నిజమైనందుకు సంతోషిస్తాను. మేఘమాల ఇవాళకి కూడా మేఘమాలలాగే సున్నితంగానే ప్రవర్తిస్తుంది. ఏది కూడా భారం అనుకోదు. అవతల వాళ్ళకి ఏదో చేసి పెట్టాలని చూస్తుంటుంది. పనులు ఏమన్నా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇవన్నీ షీ టేక్స్ కేర్ ఆఫ్. సరే పిల్లల్ని చెప్పక్కర్లేదు, వాళ్ళు సొమ్ము వదిలిపెట్టి ఒక క్షణం ఉండరుగా. ఇప్పుడిప్పుడే వాళ్ళని బయట అలవాటు చేస్తుంది, ఎందుకంటే అమ్మకూచలైపోతారని. సో ఎప్పుడైనా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎవరి దగ్గర అయినా యాక్టింగ్ చేసేటప్పుడు